श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। साई बंधुलारा, आत्मस्वरूपुलारा, प्रेमस्वरूपुलारा, भक्त महाशैलारा, श्री सद्गुरु साईनाथुनि अनुग्रहंतो वाल्मीकि रामायणं, रामायणं जीवित रमणीयं अने ముఖ్యమైనటువంటి తత్వంతో, తత్వ విచారణతో రామాయణాన్ని పఠన శ్రవణాదులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పూర్వజన్మ పుణ్యం వలన రామాయణం పఠించే అదృష్టం, శ్రవణం చేసే అదృష్టం లభిస్తుంది. ఆ భాగ్యాన్ని గురుదేవులైన సాయినాథుల వారు మనకు ప్రసాదించారు. అందరికీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రామాయణంలోకి ప్రవేశించే ముందు ఒక చక్కని తెలుగు పద్యాన్ని పఠన శ్రవణాదులు చేసుకుందాం. ఇది శ్రీ దాశరథి శతకము నుంచి రచన, భద్రాచల రామదాస కవికృత, కంచర్ల గోపన్న మంత్రి, అంటే తానిషా దగ్గర మంత్రిగా పనిచేసిన మహానుభావుడు. ఆర్యులకెల్లం మ్రొక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవి సతములన్ వినుతించి కార్య సౌకర్యమెలర్ప ఒక్క శతకం బొనగూర్చి రచింతు నేడు తాత్పర్యమనన్ గ్రహింపు మిది దశరథీ కరుణాపయోనిధి. పెద్దలకు నమస్కరించి, కుల పెద్దలకు నమస్కరించి, కవిసత్తములకు నమస్కరించి నేను ఒక ప్రయత్నం చేస్తున్నానయ్యా. అది నీ మీద ఒక శతకాన్ని రాయాలని సంకల్పించాను. అది నా ముఖ్య ఉద్దేశం. దాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత నీది అని రామభద్రుణ్ణి కవివరేణ్యుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక రామాయణంలోకి వెళ్తే విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి తాను చేస్తున్నటువంటి యజ్ఞానికి రాక్షసులు కల్పిస్తున్న విఘ్నాల గురించి తెలియజెప్పి, రామభద్రుణ్ణి నాతో పంపించి ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగింప చేయవలసిందిగా కోరడమైంది. ఆ మాట వినగానే దశరథుడు గుండె గుభేళ్ళుమని మూర్ఛపోయి తిరిగి లేచి, పంపలేనని అంటే విశ్వామిత్రుడు ఆగ్రహించగా, వశిష్ఠ మహర్షి నచ్చ చెప్పగా, రామభద్రుని లక్ష్మణ సహితంగా విశ్వామిత్రుడితో పంపించిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత బల అతిబల ఏమిటో అది చూద్దాం. వారు ముగ్గురు కూడా సరయూ తటమున 1.5 యోజనములు నడిచిరి. యోజనం అంటే 14 కిలోమీటర్లని మొన్న ఇప్పుడు చూశాను. కాబట్టి ఆ విధంగా వారు 1.5 యోజనములు నడిచిరి. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిచి ఆచమనం చేసి శుచివి కమ్మని చెప్పాడు. రాముడట్లు చేయగా, ఇప్పుడు కూడా మనం ఏదైనా వ్రతం, పూజలు చేయించేటప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణోత్తములు మనకు ఆచమనం చేయిస్తారు. దాని ద్వారా మనం శుచి చేయబడతాం. మానసికంగా, శారీరకంగా ఉన్నవి ఏమన్నా ఉంటే అవి భగవంతుని సన్నిధానంలో భగవంతుని నామస్మరణతో కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, అచ్యుతాయ, ఇలా భగవన్నామస్మరణ చేయిస్తూ మనల్ని శుచిపరుస్తారు. ఆ సంప్రదాయం మనకుంది. శరీరం శుచి అవుతుందో కాదు, నువ్వు ఎన్నిసార్లు స్నానం చేసినా శరీరం శుచి కాదు, లోపల ఉండాల్సింది అలాగే ఉంటుంది కదా, దాన్ని ఎవరు శుభ్రం చేయలేరు కదా. కనుక శరీరం ఎప్పుడు పూర్తిగా శుభ్రం చేయలేం. పైన ఉన్న మట్టిని తీసేయగలం, లోపల ఉన్నటువంటి దాన్ని మనం తొలగించలేము. కానీ మనసు శుభ్రం చేయొచ్చు, పరిపూర్ణంగా శుభ్రం చేయొచ్చు. ఎలా?
భగవన్నామస్మరణతో సదా సంకల్పాలతో మంచి ఆలోచనలతో భగవన్నామస్మరణతో మనస్సును పూర్తిగా శుభ్రం చేయొచ్చు. ఎప్పుడైతే నీ మనసులో భగవన్నామస్మరణ వచ్చిందో మంచి ఆలోచన వచ్చిందో ఆ క్షణం ఆ మనసు పరిపూర్ణంగా శుభ్రమైనట్లే. శరీరానికి ఆ లక్షణం లేదు, లోపల ఉండాల్సిందని ఎవరు శుభ్రం చేయలేరు. కనుక భగవన్నామస్మరణతో మనను శుచి చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ విశ్వామిత్రుడు కూడా అదే చెప్పాడు, రామభద్ర వెళ్ళి శుచి వైరా ఆచమనం చేసి పరిశుభ్రుడు వై రమ్మన్నాడు. రామ బల అతి బల అనునవి రెండు విద్యలు, అవి సకల జ్ఞానములకు మాతృభూతములు. వీనిని జపించిన ఆకలి దప్పులు కానీ బడలిక కానీ ఉండవు. ఆహా, ఎంత గొప్ప మంత్రాలు! ఆకలి ఉండదు, అలసట ఉండదు. ఆ రెండూ లేకపోతే మనం దేవతలమే కదా. అంటే తపస్సు ద్వారా అటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తులను సాధించే అవకాశం ఉంది అని మన పూర్వీకులు పురాణాలు తెలియజెప్తున్నాయి. వాటిని ఈ కాలంలో కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. అది మన భారతీయ ఆధ్యాత్మిక విద్య, అది మనకు మాత్రమే సొంతం. దాన్ని విశ్వామిత్రుడు సాధించాడు, వాటి గొప్పతనం చెప్తూ ఉన్నాడు. ఏమిటో ఈ మన్వదాశ్రమం గురించి తెలుసుకుందాం. రామభద్రుడు రాత్రి నిద్రపోయాడు, ప్రొద్దున మేలుకుంటాడు. కానీ ఆయనకై ఆయన మేలుకోలేదు, విశ్వామిత్రుడు మేలుకొలిపాడు. ఆ శ్లోకమే ఆయన మేలుకొలుపుతూ విశ్వామిత్రుడు పాడిన ఆ శ్లోకమే ఇప్పుడు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి సుప్రభాత శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య పుత్ర, సూర్యనారాయణ ఉదయించడానికి సమయం ఆసనం అవుతుంది. సూర్యోదయం కంటే ముందే నీవు నిద్రలేచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకొని దైవోపాసన, దైవారాధన మొదలైనవన్నీ కూడా సూర్యోదయానికి ముందే చేసుకోవాలి మన సంప్రదాయం. కనుక నీవు లేచి నీ యొక్క దినచర్యలు కొనసాగించవలసిందిగా కోరుతున్నాను అని విశ్వామిత్ర మహర్షి రామభద్రుణ్ణి నిద్రలేపినటువంటి అద్భుత శ్లోకం. ఆనాడు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం, రామాయణం 10 లక్షల సంవత్సరాలని పురాణాలు చెప్తుంటాయి, ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు 15,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు అంటుంటారు. ఏదైతేమి, ఆనాడు ఆయన పాడిన ఆ శ్లోకమే ఈనాడు మనం వింటూ ఉన్నాము. మహర్షుల నుంచి వచ్చినటువంటి వాక్కు, దానికి ఉండేటువంటి శక్తి, శాశ్వతత్వం తెలుస్తుంది. కౌసల్యాపుత్రుడా, తూర్పు ఎర్రవారినది, లేచి ఆహ్నికములను నిర్వర్తించుకో, నీ యొక్క దినచర్యలను నిర్వర్తించుకో అని విశ్వామిత్రుడు రాముని మేలుకొలిపినాడు. రామలక్ష్మణులు మేలుకొని స్నానసంధ్యాధ్యానుష్ఠానములు ముగించుకొని మహర్షికి పాదాభివందనం చేశారు. ఇది రాముడి యొక్క గొప్ప సంస్కారం. రాముడు భగవదవతారు, సాక్షాత్ శ్రీమన్నారాయణ అంటారు. కానీ మానవుడిగా జన్మించినప్పుడు మానవ ధర్మాలని ఆచరించాడు అనేది మనం వింటూ ఉంటాం, పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ మానవ ధర్మాల్లో ఏంటి, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం పెద్దవాళ్లకు పాదాభివందనం చేయడం పిల్లలు, ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది కొత్త కొత్త సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు బయలుదేరారు. బాబా తత్వంలో బాబాకు మాత్రమే నమస్కారం పెట్టాలి, ఎవరికి నమస్కారం పెట్టక్కర్లేదు. ఇది అతి ప్రేమ నుంచి అర్థం లేని జ్ఞానం. అంటే గురువుకు ఒక్కడికి నమస్కారం పెట్టాలి, ఇంకెవరికి నమస్కారం పెట్టకూడదు. కొంతమంది ఇటువంటి విచిత్రమైన పోకడల్ని కూడా తీసుకొచ్చారు, కానీ అది సత్యంగా మన భారతీయ సంప్రదాయం కానీ బాబా సంప్రదాయం కానీ, బాబా స్వయంగా తన భక్తుల పాదాలు చూసి నేను తరించాను, మీ పాదాలకు నా నమస్కారాలు అని స్వయంగా బాబా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాబా అంతటి వాడే భక్తులకే నమస్కారము అని చెప్తూ ఉంటే మరి బాబా భక్తులు ఇక కనిపించిన ప్రతి ఒక్కరికి పాదవందనం చేయాల్సిందే. అదే నిజమైన సాంప్రదాయం, బాబా పద్ధతి.
అక్కడి నుండి బయలుదేరి వారు సరయూ నది గంగలో కలియు చోటకి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు సరయూ నది గంగా నది చేరుకునే ఆ చోటు ఉంటుంది, అక్కడికి చేరుకున్నారు. గంగానదిలో కలుస్తుంది సరయూ నది, అంటే సరయూ నది ఉపనది అయ్యుండొచ్చు. అక్కడ వారికి ఒక ఆశ్రమం కనిపించింది. దాని గురించిన కథ విశ్వామిత్రుడు వారికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ వారికి ఒక చక్కటి ఆశ్రమం కనిపించింది. ఉత్తర భారతదేశంలో గంగానది పరివాహక ప్రాంతంలో, ఈ సరయూ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఆ కాలంలో తపస్సంపన్నులు ఉండేవారు, ఆశ్రమాలు నిర్మించుకోరు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆశ్రమాలు, ఆశ్రమంలో జీవించే విధానాలు ప్రస్తుతం తగ్గిపోయాయి. ముఖ్యంగా అడవుల్లో నిర్మించే ఆశ్రమాలు పూర్తిగా లేవని చెప్పచ్చు. ఎందుకంటే మన భారతీయ చట్టం ప్రకారంగా, ఏంటి ఫారెస్ట్ వారి చట్టం ప్రకారంగా, ఎవరు కూడా ఫారెస్ట్లో నివసించడానికి ఒప్పుకోవట్లేదు. ఇంతకుముందు మా శ్రీశైలంలో కూడా ఎంతోమంది స్వామీజీలు ఆశ్రమాలు కట్టుకొని అడవిలో తపస్సులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫారెస్ట్ చట్టాలు వచ్చిన తర్వాత ఎవరు ఫారెస్ట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. కనుక మనం మంచి అడవిలో ఒక ఆశ్రమం కట్టుకొని చక్కగా సాధనం చేసుకుందామంటే ప్రస్తుతం అవకాశం. మన ఇల్లే ఫారెస్ట్ అనుకోవాలి, ఇంట్లోనే సాధనలు కొనసాగించుకోవాలి. పూర్వము మన్మధునకు శరీరం ఉండేది, మన్మధాశ్రయం గురించి చెప్తున్నాడు. పూర్వము మన్మధుడికి ఒక శరీరం ఉండేది, ఒక శరీరం ఎవరికైనా ఒకటే, అంటే ఆయనకు శరీరం. పూర్వము మన్మధుడికి శరీరం ఉండేదంటే దాని అర్థం తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన శరీరం లేదని. ఆ కాలమున శివుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మన్మధునకు కాముడు అని పేరు ఉండేది. కాముడు శివుని తపస్సు భంగపరచదలుచుకున్నాడు, పూలబాణాలతో శివునికి కలతపరిచాడు. పూలబాణాలు వేసి తపస్సు చేస్తున్నటువంటి శివుని తపస్సును భంగపరిచాడు. అది గ్రహించి శివుడు హోంకరించి మూడవ కన్ను తెరిచాడు. మూడవ కంటి మంటకు కాముడు బూడిదే కూలిపోయాడు. నాటి నుండి కాముడు అనంగుడయ్యాడు, అంటే శివుని కోపాగ్నికి దహించబడ్డాడు. దాంతో అతనికి శరీరం లేదు, శరీరం లేదంటే అంగాలు కూడా లేవు. మన్మధుడు అంగత్యాగం చేసిన స్థలము కాబట్టి ఈ స్థలానికి అంగదేశం అని పేరు వచ్చింది. మన్మధుని అంగాలన్నీ కూడా భస్మం అయ్యాయి కాబట్టి ఆ స్థలానికి అంగదేశం అని పేరు వచ్చిందంట. ఆ సాంబశివుని శిష్యులు ఇంకనూ ఈ ఆశ్రమంలో ఉన్నారు. ఆ పరమేశ్వరుడు తపస్సు చేసేటప్పుడు అతనికి సపర్యలు చేసిన శిష్యులు ఆ ఆశ్రమంలో ఇంకా ఉన్నారు. వారు మిక్కిలి ధర్మపరులు, ఇసుమంత పాపమైనా ఎరుగరు. మనం ఈ ఆశ్రమమున ఈరేయి విశ్రమించి గంగను దాటుదుము. వారు ఇక్కడ ఇంకా నివసిస్తున్నారు కాబట్టి, వారు పరమ పావనులు కాబట్టి వారిని దర్శించి ఈ రాత్రి ఇక్కడ గడిపి మనం వెళ్దాం. ఆ రాత్రి వారు అచ్చటనే గడిపారు. అక్కడి మునులు వారికి ఆర్ఘ్యపాధ్యాయులు ఇచ్చి సత్కరించారు. ఆ రాత్రి వారు ఆ యొక్క మన్మధునాశ్రమంలో గడిపారు. అక్కడి మునులు వారికి అన్ని విధాల సత్కార్యాలు చేశారు. ఆర్ఘ్యపాధ్యాయులు సైతం ఇచ్చి బాలురైనటువంటి రామలక్ష్మణులకు అనేకమైన కథలు చెప్పి వారిని ఆనందపరిచారు. మన చిన్నప్పుడు కూడా, మా చిన్నప్పుడు మా అమ్మ లక్ష్మమ్మ తల్లి ఎన్నో అద్భుతమైన కథలు చెప్పేది. ముఖ్యంగా త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారు, జగన్మాత అంటే ఎవరు అనే కథ చాలా అద్భుతంగా చెప్పింది. నిజంగా అదే నిజమేమో, ఎందుకంటే త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని ఇప్పటికి కూడా చర్చ మీమాంస జరుగుతూనే ఉంటుంది. వారి ముగ్గురి కంటే కూడా అమ్మవారే గొప్ప, అమ్మవారే వారిని సృష్టించారు అనే ఒకటి పురాణం చెప్తూనే ఉంటుంది. కానీ ఎందుకు అమ్మవారు గొప్ప, ఆ తర్వాత త్రిమూర్తులు ఎలా గొప్ప అయ్యారు, ఇలా వీటికి సంబంధించినటువంటి చిక్కుముడుల్ని మా అమ్మ చెప్పిన కథ విప్పింది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఆకలి దప్పులు కానీ బడలికి కానీ ఉండవు, అపారమైన కీర్తి కలుగుతుంది. ఆ రెండు సాధించిన వారికి అపారమైన కీర్తి కలుగుతుంది. ఎందుకని, ఆకలి ఉండదు, ఆ బడలిక ఉండదు, కాబట్టి ఏమైనా సాధించగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. అద్భుతాలు, ఎన్నో అద్భుత ఘనకార్యాలు చేస్తారు. ఆటోమేటిక్గా ఘనకార్యాలు చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి. రాక్షసులను జయించగలవు, రాక్షసులతో జయించాలంటే రాక్షసులకు బలం ఎక్కువ. వాళ్ళు ఎంతసేపు అయినా యుద్ధం చేస్తారు, అలసిపోరు. వాళ్ళు అలసిపోవడానికి చాలా టైం పడుతుంది. అవతల వాడికి రాక్షసుల కంటే గొప్పగా బలం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అలసిపోతారు. కనుక రాక్షసులతో యుద్ధం చెయ్యాలంటే మనకు కూడా అలసట ఉండకూడదు, మనకు కూడా వారిని మించిన బలపరాక్రమాలు ఉండాలి. అవి ఉండాలంటే అలసట లేని బలపరాక్రమాలు ఉండాలి.
ఎంత బలవంతుడైనా ఏదో ఒక సమయంలో కొన్ని రోజులకు కొన్ని గంటలకు అలసిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ బల అతి బల విద్యలు నేర్చుకుంటే అలసటే ఉండదు. అలాగే ఒకరోజు రెండు రోజులు యుద్ధం చేసిన తర్వాత అయినా ఆకలిస్తుంది కదా, ఆకలిస్తే శక్తి సన్నగిల్లిపోతుంది కదా, ఆ సమయంలో అవతలవాడు కొట్టేస్తాడు. మరి ఇక్కడ వీటి వలన ఈ విద్యల వలన ఆకలి దప్పికలు లేవు, అలసట లేదు, ఇంకా ఓడిపోయేది ఎక్కడుంది, అవతలవాడు ఓడిపోవాల్సిందే. అందుచేత నీవు రాక్షసులను జయించగలవు. ఇప్పుడు అర్థమవుతుంది నెమ్మదిగా. వశిష్ఠ మహర్షి చెప్పింది, విశ్వామిత్రుడు రామభద్రుడిని పిలుచుకు వెళ్ళేది రాక్షసులను సంహరించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో రావణాసురుడు లాంటి భయంకరమైన మహత్తు కలిగిన శక్తులు కలిగినటువంటి రాక్షసుణ్ణి ముల్లోకాధిపతిని వధించాలి అంటే, యుద్ధం చేయాలంటే రాముడికి చాలా కొత్త శక్తులు కావాలి, అతన్ని మరింత శక్తివంతుని చేయాలి, అందుకే ఆయన తీసుకెళ్తున్నాడు అనేది వశిష్ఠుడు చెప్పినది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రాక్షసులను జయించగలవు అని ఆ విద్యలను ఉపదేశించాడు. ఆ విద్యలు స్వీకరించిన రాముడు మహాపరాక్రమవంతుడై శరద్రుత ఉన్న తేజరిల్లు సహస్ర కిరణుని వలె ప్రకాశించినాడు. ఆ రాత్రి రాకుమారులు మునిపొంగవునకు సకల పరిచర్యలు చేశారు. ముగ్గురును సరయూ నది తటమున గడ్డిపరుచుకొని పడుకున్నారు. ఆ నది పక్కన ఎలా పడుకున్నారు, గడ్డిపరుచుకొని పడుకున్నారు. మరి పూర్తిగా మట్టిలో పడుకోలేరు, రాళ్ళు రప్పాలంటే పడుకోలేరు కాబట్టి కొద్ది గడ్డి తెచ్చుకొని పరుచుకొని పడుకున్నారు. ఎవరు, రాజకుమారుడు, మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే ఒక గొప్ప చక్రవర్తి కుమారుడు, అంతఃపురంలో హంసతూలికా తల్పాలపైన మాత్రమే పడుకున్నటువంటి రాకుమారుడు ఒక్కసారిగా ఆ సరయూ నది ఒడ్డున ఆ రాత్రి కింద కటిక నేలపైన గడ్డి పరుచుకొని పడుకున్నాడు. నేను నిన్నటిదాకా హంసతూలికా తల్పాల మీద పడుకున్నాను, ఇదేంటి ఇక్కడ ఎలా పడుకోవాలి అని మనలా ఆలోచించలా. మనం ఏసీకి అలవాటు పడితే ఏసీ లేకపోతే నిద్ర రాదు, ఫ్యాన్ లేకపోతే, ఫ్యాన్ ఉన్నా నిద్ర రాదు, ఏసీ అలవాటైతే ఫ్యాన్ ఉన్నా నిద్ర రాదు, ఫ్యాన్ అలవాటైతే ఫ్యాన్ లేకపోతే నిద్ర రాదు, ఒక్కరోజు కూడా సర్దుకోలేం. ఆ ఒక్కరోజు సర్దుకోవడంలో నరకం చూసినట్టుగా భావిస్తాం, నరకాన్ని చూసామని చెప్పి నిద్రలేని రాత్రులు గడిపి ఆ యొక్క కష్టాన్ని గురించి 100 సార్లు చెప్పుకుంటాం మన పరిస్థితి. ఎందుకంటే ఈ కలియుగంలో మనుషులు బలహీనులు, దుర్బలులు, అన్నగత ప్రాణులు, సుఖాలకు భోగాలకు బానిసలు, స్థితప్రజ్ఞత, దృఢచింతన, దేనినైనా శీతోష్ణ స్థితుల యందు, సుఖదుఃఖముల యందు, లాభ నష్టముల యందు, కష్ట నష్టముల యందు, దేని ఎందైనా చెలించకుండా ఉండే స్థితప్రజ్ఞత లక్షణాలు, భగవద్గీతలో చెప్పిన లక్షణాలు ఈ కాలం మానవులకు ఉండవు. ఒకరు అరా ఎవరన్నా ఉంటే వారు ధన్యులు. దాన్ని సాధించాలి. దాన్ని సాధించటంలోనే మానవ జీవితంలో మానవుడి యొక్క అసలైన విజయం ఉంటుంది తప్ప డబ్బులు సంపాదించటంలో, అధికారం సంపాదించటంలో, భోగాలు అనుభవించడంలో లేదు. ఎటువంటి పరిస్థితినైనా కానీ ఎదుర్కొని చెల్లించకుండా ఒకే రకమైనటువంటి మానసిక స్థితితో ధైర్యంతో జీవించగలగడం నేర్చుకున్నవాడే నిజమైన ప్రపంచ విజేత. ఆ ముగ్గురును సరయూ నది తటమున గడ్డిపరుచుకొని పడుకున్నారు. మహర్షి ఆ మాట ఈ మాట చెప్పి వారిని మురిపించాడు. తదుపరి వారు సుఖముగా నిద్రించారు. మహర్షి పెద్దవాడు, ఎన్నో వేల సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాడు. అప్పట్లో మానవుడికి వేల సంవత్సరాల వయస్సు ఉండేది, ఇప్పుడు 10 సంవత్సరాల వయస్సు. కనుక ఎంతో అనుభవం ఉన్న గొప్పవాడు, గొప్ప తపస్వి, గొప్ప జ్ఞాని కాబట్టి